అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థపై రాఘవ రెడ్డి మూవీ వాళ్ళ శివ కంఠమనేని గారి హీరోగా రాసి నందిత శ్వేత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ రాఘవ రెడ్డి. ఇందాక ట్రైలర్ చూడగానే నాకేమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీ లాగా అనిపించింది నాకైతే. చలికాలం అందులో ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుందనేది నాకు నా భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మనకు కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్లో చూస్తేనే కథ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా మనకు అర్థమైంది. హీరో గారు అయితే ఇంతకు ముందు సినిమాల్లో కూడా చాలా గ్లామర్గా ఉన్నారు, ఇందులో చాలా బాగున్నారు, మంచి క్యారెక్టరు. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే హిందీలో ఆయన ఏజ్డ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, ఏజ్డ్ క్యారెక్టర్ లాగా మెయిన్ నాయన్న ఇది కానీ. అలాగే అశోక్ గారికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ సినిమాతో చాలా బాగా మంచి పేరు వస్తుంది. మరి మొన్న చేసిన మధురపూడికి రామా నేను అనేది కూడా బాగా సక్సెస్ అయింది. రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తెలుగు నుంచి 3 సెక్టర్లు ఆ 3లో ఒక చిత్రం అది చూసిన రోజు నేను చెప్పే సినిమా చాలా బాగా తీశారండి, బాగుంది అని చెప్పి. డెఫినెట్గా అక్కడ రాజస్థాన్లో తీసి ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా బలిగారికి మీకు కూడా చెప్తున్నాను. మేమందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. ఇప్పుడే అంటున్నా రియల్ ఎస్టేట్లో మొదట నేను వచ్చాను, ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు. శివగారు వచ్చారు, మరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వస్తున్నాం. ఎందుకంటే రైల్వే స్టేట్ నుంచే వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు మార్కెట్లో ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇది ఈ సినిమా శివగారుది ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలోకి కూడా హై బడ్జెట్తో తీశారు. ఇది చాలా వాల్యూస్ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా బెస్ట్ సినిమా అవుద్ది, మంచి కమర్షియల్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించిన నటీ నటులకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, మా ప్రేక్షకులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే రేపు మీరందరూ మా సినిమా చూస్తారు కాబట్టి నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాఘవరెడ్డి మా అల్లుడే ఎవరో అనుకుంటున్నారేమో. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే తిట్టకండి థియేటర్లో. ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూశాక నాకు అర్థమైంది. అంతకుముందు తొందరపడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా. అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా ఇలా వస్తారు, వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు, అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉన్నట్టు. కొంచెం ఉందో ఎక్కువ ఉందో నేను చూడలే, తిట్టకండి. మళ్ళీ సినిమా చూసాక మళ్ళీ 50 రోజులు ఆడిచ్చండి మీరు, చాలే మాకు. కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి. మంచి ప్రొడ్యూసర్లు, మంచి సినిమాలు ఇవ్వడానికి మీరు అంతో ఎంతో హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్లు నిలబడతారు. ఇంక మంచి కథలు, మంచి సినిమాలు వస్తాయి. అన్నీ చీకటి చీకటిగా ఉండే సినిమాలు కాకుండా కొంచెం వెలుతురుగా, మా అల్లుడు రాఘవరెడ్డి లాగా అన్నమాట. ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, శంకర్రావు గారికి, సంజీవి మేగోటి గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి సినిమాలో మంచి క్యారెక్టరు, అందరూ కూర్చొని చూడడానికి అవైలబుల్గా ఉండే ఒక మంచి సినిమా అండి. ఎందుకంటే చెప్పలేను, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కనువిందుగా ఉన్నారు, లడ్లాగా ఉన్నారు. చూసారా ఆయన ఎలా ఉన్నారు, అజయ్ ఘోష్ గారిలాగా ఇలా అన్నమాట. అందరం కొంచెం కంటికి చూడడానికి సరిపోయేంత మనుషులు ఉన్నాం. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియచేసుకుంటూ నమస్కారం.
అందరికీ. అందరికి నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వెబ్సైట్ మీడియా వారికి, యూట్యూబ్ మీడియా వారికి. అయ్యే ఇప్పుడు వీళ్ళు కాదు, మెయిన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఉండరు అసలు, కూర్చొని టిక్కు టిక్కు కొట్టేస్తుంటారు. ఏందా, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రాఘవరెడ్డి, ఈ సినిమా చేయడానికి రెండు మాటలు ఎక్స్ట్రా మాట్లాడినా కానీ ఏమనుకో మాకు టైము. ఎందుకంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు, కానీ దీనికంటే ముందు శివగారు కమ్యూనిజం భావం గల భావజాలం గల వ్యక్తి. ఆయనకు దగ్గర అవడానికి ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే. అంతకంటే ముందు సంజీవ్, నేను వేషాల కోసం అడుక్కునే టైల దగ్గర నుంచి, చందన స్టూడియోలో చిమ్ముకునే దగ్గర నుంచి తెలుసు మనిషి. నా చేత డబ్బింగ్ చెప్పించిన ఒక క్యారెక్టర్కి ప్రేమిస్తే విలన్ ఉన్నాడు కదా, ఆయన బీజయ్య గారి సినిమా, ఆ సినిమా పేరేం, దండపాణి గారికి డబ్బింగ్ చెప్పించిన మొట్టమొదటి వ్యక్తి నా గొంతు. నా గొంతు అసలు నేను చెప్పకూడదు అనుకుంటా, డబ్బింగ్ అసలు కేవలం ఈ మనిషి మీద నా గౌరవంతో చెప్పాను నేను. అప్పటి నుంచి మా ప్రయాణం, ఈయన ఎన్నో సినిమాలు చేశాడు కానీ నాకు వేషం ఇవ్వలే. అంటే ఆయన 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 చేసే స్థాయి, ఆయన పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి నేను ఇంకా ఎదగల. సినిమా సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, వాడు జిగిడైనా సరే, ఇద్దరు అడక్క తింటున్నా సరే, ఒక అదే అదే ఇప్పుడు ఏమైందంటే రూమ్మేట్ ఏంది మొత్తం ఇవి ఉంటాం, కానీ వాడు డైరెక్టర్ అయితే మనం గుర్తురాం. ఎందుకంటే వ్యాపారం కదా అదే, కోట్లు పెట్టి వ్యాపారం, రోజు టీ కప్పు కాడుకునే వాడికి ఎందుకు ఇస్తాడు వేషం ఏంది. కానీ గుర్తిస్తారు, ఓ రోజు వస్తుంది. ఆ రోజు నాకు టీవీలో ముళ్ళపూడి వరగారు భీమ్ గారి ద్వారా వచ్చింది, బాపు గారి దగ్గర, భాగవతం దగ్గర నుంచి. భాగవతంలో నరకాసురుడు ఎప్పుడైతే వేసానో అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, టీవీ ఇండస్ట్రీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మిలు విలన్గా వేసి ముద్రేస్తే అప్పుడు గుర్తించారు. అప్పుడు దాకా ఎక్కడ మెట్టు లేదు అనుకుని అనిపించుకుని మాట్లేదు అందరి చేత, సరే పోవారా స్వామి తర్వాత చూద్దాంలే అనేవాళ్ళు. ఈ రోజున కొంచెం అంటే మెల్లో గంట కట్టాలి, పిల్లి మెల్ల గంట కట్టేవాడు రావాలా, ఆడి కోసం ఎదగాల. ఏంది నాకు అమ్మ మామూలుగా. సో ఇవన్నీ ఇట్లా పరిచయాల్లో ఆ కమ్యూనిస్ట్ భావజాలం పోక ఆ మనుషులందరి దగ్గర పోయే క్రమంలో నాకు జగ్గరాజు గారు శివగారిని పరిచయం చేశారు. ఫోన్ చేసి జగ్గరాజు గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా ఒకటి ఉంది రమ్మంటే, సరే డబ్బుల దగ్గర బేరం ఆడుతుంటే తర్వాత కమ్యూనిజం అనగానే తోసేయి కొట్టేయి, లేకపోతే లేకపోతే కమ్యూనిస్టులు కదా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి నాకు మంచి క్యారెక్టర్ అండి విలన్ నా మీద నమ్మకంతో. అప్పుడు అనిపించింది మేకుటి, ఓహో ఇట్లాంటి వేషం కోసం చూస్తారా, నాకు ఇన్నాళ్ళకి ఇచ్చావనుకునేవాడి మనిషిని. సరే నన్ను ఈ మిగినైంది, క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇందులో నాది, ఓ విలను. అలాగే నన్ను బాగా ప్రోత్సహించి దగ్గరుండి మంచి చెడులు అన్నీ చెప్పిన గంటా శ్రీనివాసరావు గారు ఏదైనా ఏంది అన్నీ అనకుండా నడిపించేది ఆయన ఒక్కడే. ఎంత కొట్టినా సౌండ్ రాదు అది. సో అలాగే ఇంకా చాలామంది ఈ ప్రొడ్యూసర్లు, అమ్మగారితో నేను చేయలేదు కానీ పోతే మా మల్లి గారు మధురపూడి గ్రామం అని నేను అది సీరియల్ ఏదో చేసాం అనుకుంటా, సినిమా చేసామా, అయితే షిప్పు పోతుంది తొందర. సో మధురపూడి అనే గ్రామం అని నేను నిజంగా చాలా గర్వం అండి, తెలుగు నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు. అది మా మళ్ళీ నా ప్రయాణం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వారు నాకు తెలుసు, కానీ వాళ్ళు వేషం లేదనుకో అది వేరే విషయం. ఇందాక అంటున్నాడు నెక్స్ట్ ఉంది నీకు అని అంటుంటాను, సరే ఎనీ ఏదైనా కానీ తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు, మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోళ్ళు ఉండారని నిరూపించే
డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇక్కడ ఉంటూ మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్, ఇప్పుడు హీరో అనగా ఇవన్నీ వేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలే ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు. అయ్యే నిలుస్తాయి వాటిని, అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తే అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్యాభర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పగ పెట్టుకొని ఇంత మొత్తం అన్నీ కావాల్సినవి ఉన్నాయి. ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సార్, మంచి బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా ఒక్క నా విన్నపం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బుని మళ్ళా ఇచ్చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులది. పెద్ద సినిమాలను ఎడిదిరిగి ఆదరిస్తున్నారనుకోండి, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి, కంటెంట్ ఉన్నాయి కాబట్టి. అయ్యో ఇవి అనుకుంటే అది వేరే విషయం, కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడి తీస్తున్నారు, మీరు ఆదరించాలి. ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని బ్రతికించి, పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండి, ఈ ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, లైట్మెన్స్, మేకప్, 24 క్రాఫ్ట్లు, ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు. సినిమా పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది, ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళే మీడియా చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మా సంజీవ్కి, మా హీరో గారికి, ఏంది అలాగే నటించిన పెద్దలు అన్నపూర్ణమ్మ గారు, ఆర్టిస్టులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే ముళ్ళపూడి వరా గారికి, నీలకంఠం సార్కి, మా మల్లికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా. ఇప్పుడు కనపడ్డాడు మనిషి, ఇందాక పేరు పెట్టిన ఆడాడో ఉన్నాడు గంటావారు, ఏంది ముఖ్యంగా గంటావారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి మిత్రులకి, ప్రజాభిలాషులకి, సాంకేతిక నిపుణులకి, డైరెక్టర్స్కి, అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. మా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ 3వ సినిమా ఇది. ఫస్ట్ అక్కడ ఉంటాడు, నెక్స్ట్ మధురపూడి గ్రామాన్ని నేను, రాఘవరెడ్డి 3, నవంబర్ 4 రిలీజ్ చేస్తున్నాం ఇది. జనవరి 4 రిలీజ్ చేస్తున్నాము. మా సెకండ్ మూవీ అక్టోబర్ 13 మధురపూడి గ్రామం రిలీజ్ చేశాము. అది ఈరోజున రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్కి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎన్నికైంది. దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రాఘవరెడ్డి సినిమాకి మన సంజీవ్ మేకోటి గారు స్టోరీ చెప్పగానే బాగా నచ్చి శంకరావుని ప్రమోట్ చేసి తీయడం జరిగింది. సినిమా మా స్నేహం 35th ఇయర్ నడుస్తుంది, 35వ సంవత్సరం మా స్నేహం. 88లో సినిమా ఫీల్డ్ కలిసాము, 91 రియల్ ఎస్టేట్ పరిశ్రమకి వచ్చాము, మళ్ళీ అగైన్ 2017-18 నుంచి సినిమా రంగానికి వచ్చి సినిమాలు తీయడం మొదలు పెట్టాము. ఆర్టిస్టులకి ఏదో సంబంధం లేదు, ఎంత బాగా నడిచారో చూస్తారు అంతే. అది ఇంపార్టెంట్, ఏదో సంబంధం లేదు ఇవాళ. ఇప్పుడు వెంకటేష్ కన్నా చిన్నాడువా, వెంకటేష్ కన్నా పెద్దాడువా, అమితాబ్ కన్నా పెద్దాడువా, సినిమా ఇండస్ట్రీలో ఏదో సంబంధం లేదు. ఎంత బాగా యాక్ట్ చేస్తే అంత బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. మా ఈ సినిమా విజయం చేకూర్చాలని మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ, మల్టీమీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ, అదేవిధంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, మా తోటి నటులకి, సాంకేతిక నిపుణులకి, అంటే పేర్లు అందరూ తెలుసు, అందరూ చెప్పేశారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్, అందరికీ క్రిస్మస్,
జనవరి 1 అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మా సినిమా మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు, సో ఇంతకుముందు చేసిన వాటికంటే ఇది ఒక మంచి, ఇంతకుముందు మధురపూడి గ్రామంలో పూర్తి రస్టిక్గా అంటే రఫ్గా రగ్గుడుగా డీ గ్లామర్గా చేశాను, ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గ్లామరస్ ప్రొఫెసర్ బట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, మనకి క్రిమినాలజీ ప్రొఫెసర్, ఈ ట్రైస్ టు అంటే పోలీసులకు కూడా అంతుబట్టని కేసులు ఎట్లా సాల్వ్ చేయాలి అది చేస్తుంటాడు. సో ఈ కథ ఆ విధంగా సాగుతూ ఉంటుంది. నందిత శ్వేత రాసి, నందిత శ్వేత నాకు డాక్టర్గా చేసింది, అట్లాగే మా ఇందులో ఆర్టిస్టులు నాతో కో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్ మన రఘుబాబు గారు, పోసాని కృష్ణమురళి అందరూ కూడా, ఈవెన్ మా పార్ట్నర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో ఒక కంప్లీట్ పిక్చర్గా అంటే ఫుల్లీ ఇంతకుముందు అంటే ఒక మనం ఏమంటాం ఒక కంప్లీట్ మీల్ లాగా నవరసాలు ఉన్న సినిమా ఇది. సో అన్ని రసాలు కూడా ప్రాపర్గా ఇందులో ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. శివా కంఠమనేని గారు 1 lakh rupees చెక్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు. జర్నలిస్టులు చేసినటువంటి సేవలు ఆయనకి నచ్చి ఇంకా వాళ్ళని ప్రోత్సహించడానికి 1 lakh చెక్ ప్రజెంట్ చేస్తున్నారు మన హీరో గారు శివా కంఠమనేని గారు. సో జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి చెక్ తీసుకోవడానికి ట్రెజరీ మెంబర్ అయినటువంటి నాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. నాయుడు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. శివా గారు అలాగే టీం అందరి చేతుల మీదుగా చెక్ ప్రజెంట్ చేస్తారు. ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా గట్టిగా చప్పట్లతో విష్ చేస్తే మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, పాత్రికేయ మిత్రులకి, అట్లాగే నా కో ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలు, మా ఉద్యమ సహచరులు, మా మిత్రుడు శంకర్రావు, ఆ కంఠం నేను అవే మాకు తెలీదు, శంకర్రావే మాకందరికీ తెలిసిన పేరు. ఆయన ECL ఎంప్లాయీగా ఉంటూ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నాటకాలు చాలా పెద్ద ఎత్తున జగరాజ్ గారి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రమంలో మొట్టమొదటి 14 నంది అవార్డులు సాధించిన చరిత్ర కూడా ఉంది. ఒక్క నిమిషం టైం తీసుకునేందుకు మన్నించాలి. మీడియా మిత్రులకి శంకర్రావు గురించి ఇక్కడ ప్రస్తావించిన 2 విషయాలు ప్రస్తావించాలని చెప్పి మీ ముందుకు నేను వచ్చాను. వారు అక్షరాస్త్ర ఉద్యమం చాలా పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో ఆ అక్షరాస్త్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక సంకల్పంతో చేసిన ఒక ఫ్యాషినేటెడ్ ఒక టెలిఫిల్మ్ కొత్త చివుళ్ళు దాంట్లో సుమగారు అప్పుడే అప్కమింగ్ అన్నమాట. సుమగారు మొట్టమొదటిసారి హీరోయిన్గా చేసింది కూడా మా శంకర్రావుతోటే. ఆ కథ, ఆ స్క్రిప్ట్ నాది, ప్రేమలేఖ, దానికి జగరాజ్ గారు దానికి దర్శకత్వం వహించారు. ఈ కొత్త చివుళ్ళు స్క్రిప్టు పాటలు మొత్తం నేను రాశాను, డైలాగు ఆయనకు తోడుగా ఉన్నాను, దానికి బంగారనంద అవార్డు వచ్చింది. అలా ప్రారంభమైన అంతకుముందు ఉమామేశ్వర గారి అంకురంలో కూడా చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ని మా శంకర్రావు గారు యాడ్ చేశారు. ఆ రోజు నుంచి అటు థియేటర్ని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని 2 కళ్ళుగా చేసుకుని ముందుకొచ్చారు. సుమన్ ఇంట్రడ్యూస్ చేసింది కానీ సుమగారిని అదే మొట్టమొదటిసారి మీరు గారు తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట. వారు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఆ క్రమంలో అప్పుడు బట్టి సూటిగా చెప్పాలంటే 35 సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర స్నేహితుడిగా ఒక కుటుంబ బాంధవ్యం ఉంది. దీని వెనకాల ఒక ఉద్యమ సహచర్యం ఉంది. కళకళ కోసం కాదు, ప్రజల కోసమనే హాస్యంతో ఆటని పాటని మాటని సాంస్కృతిక ఉద్యమానికి అంకితం చేస్తున్న పరంపరలో భాగంగా ఏర్పడిన అనుబంధం అజయ్ ఘోష్ మేమంతా ఆ తాన్లో మొక్కలమే. అజయ్ ఘోష్ కనే కళల్లో, ఆయన కళ్ళల్లో ఆ మెరుపుల కోసం మేమందరం ఆయన వెనకాల సపోర్ట్గా నిలబడ్డ సందర్భం కూడా
ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మా ఖమ్మం జిల్లాతోటి మేమందరం యాక్టివ్గా నిర్మించుకున్న 10 TV తోటి అజయ్ ఘోష్ గారికి చాలా విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా అజయ్ ఘోష్ గారు మా కుటుంబ సభ్యుడిగా, మా సాంస్కృతిక గురించి, మా ప్రజాభిక్ష మండలి ప్రొడక్ట్గా మేము అనుకుంటూ ఉంటాం. శంకర్రావు గారు 100కి 100 పాళ్ళు. కళని వ్యాపారంగా చూసే మనిషి కాదు, కళని ఒక ఫ్యాసినేట్గా దాన్ని తన కోరిక తీర్చుకోవడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళని మలచడంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసరు, యాక్టరు, డైరెక్టర్ కూడా ఆయన ఇక హీరోగా చేయడంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి, ఆ అర్హతలు కూడా, ఆ సామర్థ్యాలు కూడా ఉన్నవాడిగా నేను భావిస్తున్నాను. ఏం బాధపడరు, వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు, వాళ్ళ అవసరమైతే మీతో పాటు వేషాలు కూడా వేస్తారు. అట్లా చేసిన ప్రయోగాలు కూడా చాలా ఉన్నాయి. శంకర్రావు అటు నటుడుగాను, వ్యాపారవేత్తగాను, కుటుంబ నిర్మాణంలోను, సాంస్కృతిక ఉద్యమంలోను, ఉద్యోగాను, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆయన వేలు పెట్టిన ప్రతి చోట విజయం సాధించడం అనేది ఆయన యొక్క ఘనమైన చరిత్ర. ఆ చరిత్రలో ఈ రాఘవరెడ్డి కూడా ఒక భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానం మేరకు వచ్చినటువంటి నీలకంఠ గారికి, ముళ్ళపూడి వరగారికి, గౌరవనీయులు మురళీమోహన్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థతో నాకు పరిచయం ఒక 3.5 సంవత్సరాల క్రితం. వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. శివా కంటమనేని గారు నేను అప్పుడు కలిశాను, ఘంటా శ్రీనివాసరావు గారి ద్వారా. అప్పుడు ఏదో కథ చెప్పాను కదా, చెప్తే సరే బాగుంది నాకు కాకపోతే నాకు నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేసుకురండి అని చెప్పి చెప్పారు శివా కంటమనేని గారు. ఆయనకు తగ్గట్టుగా ఆయన స్టైల్, ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాడిని నేను ఒక స్నేహితుడిగా. సో అతను తగ్గట్టుగా ఏం చేయాలి అని చెప్పేసానంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్తోటి, రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు, క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఆయన ఇలాగా సూటు బూటు వేసుకుని అసలు బ్రహ్మాండంగా ఉంటారు, ఏజెంట్ విక్రమ్ లాగా ఉంటారన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుని రాఘవరెడ్డి కథ చెప్పాను. వెంటనే ఒక సిట్టింగ్లోనే చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి అన్నారు. చిన్న సినిమాగా మొదలవుద్దేమో అని అనుకుంటే యాక్చువల్గా మీకేం కావాలి, ఎవరు కావాలో చెప్పండి అని చెప్పేసి అని అక్కడ నుంచి శివా కంటమనేని గారితో పాటు రాశి గారు, నందిత శ్వేత గారు, అజయ్ ఘోష్ గారు, అలాగే పోసన కృష్ణమల్లి గారు, ప్రవీణ్ గారు, బిత్రిశెట్టి, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణమ్మ గారు, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో అంతమంది ఆర్టిస్టులను నాకు ఇచ్చి, మంచి టెక్నీషియన్ ఇచ్చి, ఇంకేం కావాలో మా ఎలా కావాలో ఏం కావాలో సినిమా మాత్రం బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి నా మీద ఒక బాధ్యత, ప్రెషర్ రెండు కలిపి పెట్టారు. బట్ అనుకున్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా గొప్ప నటులు నిజంగా. అజయ్ ఘోష్ గారిని నేను, ఆయన పాపం ఆ గతం గురించి చెప్తారని అనుకోలేదు, కానీ గతంలోకి వెళితే చాలా స్నేహం మా ఇద్దరికి కూడా, కలిసి మళ్ళీ పనిచేయలేకపోయాం. తర్వాత చేస్తే గీస్తే అజయ్ ఘోష్ గారికి చేయాలి, మళ్ళీ ఎలా చేయాలి అలా చేయాలంటే ఈ సినిమా ద్వారా నేను కూడా 9 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను తెలుగులోకి డైరెక్టర్గా. సో ఈ సినిమా ద్వారా పాత స్నేహితులనే కాదు మంచి ఆర్టిస్టులతోటి వెళ్ళాలనుకున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, చాలా మంచి మంచి పాత్రలు చేశారు, సినిమా కూడా అద్భుతంగా ఉంది. క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఒక బ్లడ్ మార్క్, చిన్న బ్లడ్ మార్క్ చూసి దీని వెనక ఎలాంటి హత్య జరిగిందా, సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఏం చేశారు, ఎప్పుడు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్లోటి, ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్లో శివా కంటమనేని గారు అద్భుతంగా నటించారు రాఘవరెడ్డిగా. అనుకునేవాడిని అంటే యాక్చువల్గా తను కొత్తగా చేస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అనుకుంటే ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి గంటలు గంటలు, మామూలు స్కూల్లో చదివినట్టు చదువుతారు ఆయన స్క్రిప్ట్. స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ ఇస్తే ఎలాగా ఇచ్చేస్తారో అలాగా చదివి ప్రిపేర్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి ఎలా కావాలి దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సో
మురళీమోహన్ గారు, అజయ్ ఘోష్ గారు ఇలాంటి పెద్దలు చెప్పినట్టుగా ఏ పాత్రలోకైనా కూడా ఈజీగా మౌల్డ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి చేయగలిగే సత్తా ఉన్న నటులు శివ కంటమనేని గారు. రీసెంట్గా మధురపూడి గ్రామం కూడా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా జనవరి 4వ తారీఖున రిలీజ్ అవుతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అన్నీ కలగలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం. సో అందరూ చూడవచ్చు హ్యాపీగానే. తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి సుధాకర్ మారియో మంగ్లీతోటి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆయనతో పాటు నేను చేశాను. అలాగే నాకు సాంకేతిక సహకారం ఇచ్చినటువంటి కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్, అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, అలాగే డ్యాన్స్ మాస్టర్స్ భాను గారు, సన్ రే మాస్టర్, ఇలాగా అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రచనా సహకారం చేసినటువంటి సత్యమూర్తి గారికి, అలాగే డైలాగ్స్ రాసినటువంటి అంజని గారికి, ఈ కథలో భాగమైన అందరికీ, ఈ సినిమాలో భాగమైన అందరికీ ఈరోజు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నేను 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్గా నా డైరెక్షన్లో 9 ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. దీని తర్వాత వెంటనే ఆదిపర్వం అని మంచులక్ష్మితో జరుగుతోంది. సో ఈ సినిమా ఆ సినిమాకి వెనుదన్నుగా ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మీడియా మిత్రులు, పాత్రికేయులు, మీరందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం, అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని సదా కోరుకుంటూ మీ సంజీవ్ మేగోటి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.